ఒక పవిత్రమైన గడ్డ ఉత్తరప్రదేశ్. అయోధ్యలో మన శ్రీరామచంద్రుని యొక్క దివ్యమైన భవ్యమైన రామ మందిరాన్ని నిర్మిస్తున్న సందర్భంలో దివ్య కాశీ భవ్య కాశీగా అభివృద్ధి చెందినటువంటి అంత పవిత్రమైన గడ్డ నుంచి మా నాయకుడు మా అందరి స్ఫూర్తి అయినటువంటి మా డాక్టర్ లక్ష్మణ్ గారిని రాజ్యసభకు నియమించినటువంటి ప్రియతమ నాయకులు మోడీ గారికి, శ్రీ అమిత్ షా గారికి, జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారికి, శ్రీ బిఎల్ సంతోషీ గారికి, ఇతర నాయకులకు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారికి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రజల తరఫున, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యకర్తల తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకురావాల్సిందని చెప్పి కేంద్ర నాయకత్వం అనేక సందర్భాల్లో మనకు సహకరిస్తున్న విషయం మనందరికి స్పష్టమైంది. మన నాయకుడు శ్రీ లక్ష్మణ్ గారిని రాజ్యసభ సభ్యులుగా నియమించడం ద్వారా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎగిరేది కాశాయ జెండా తప్ప వేరే జెండా కాదనే విశ్వాసాన్ని కేంద్ర నాయకత్వం ఇలా కార్యకర్తలకు ప్రకటించిన విషయాన్ని ఒక్కసారి కార్యకర్తలందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం. సామాన్య కార్యకర్తకు ఏ విధంగా గౌరవం ఇస్తాం, సామాన్య కార్యకర్తకు ఏ విధంగా అవకాశాలు ఇస్తారనే విషయంలో అన్ని రాజకీయ పార్టీలకు స్ఫూర్తి ఇలా భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి విలక్షణమైన పార్టీ భారతీయ జనతా పార్టీ. లక్ష్మణ్ గారి అధ్యక్షతన, లక్ష్మణ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఒక పార్లమెంటు సభ్యునిగా గెలవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నా. ఉత్తరప్రదేశ్ ఏ విధంగా పేదల కోసం యూపీ ముఖ్యమంత్రి పనిచేస్తుండో, పేద ప్రజల కోసం ఉత్తరప్రదేశ్ లో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామో, ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి ఏ విధంగా యోగి ప్రభుత్వం కష్టపడి పనిచేస్తుందో, అక్కడ జరుగుతున్న అభివృద్ధిని ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో విశ్వాసం కలిగించడానికే మన లక్ష్మణ్ గారిని ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా నియమించిన విషయాన్ని పార్టీలని గమనించాల్సిన అవసరం ఉంది. నోరు తెరిచి అబద్ధాలు. ఇవాళ సవాల్ చేసినట ముఖ్యమంత్రి కొడుకు, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 168,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చింది, అంతకంటే ఒక్క పైసా ఎక్కువ ఇచ్చిందని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి కొడుకు సవాల్ చేసినట. తప్పకుండా సవాల్ను స్వీకరిస్తాం. రాజాసింగ్ గారి నేతృత్వంలో శాసనసభ్యులు గాని మా నాయకులు గాని ప్లేస్ చెప్పు, టైం చెప్పు, సంక్షేమ పథకాలతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి నిధులు ఇచ్చిన విషయాన్ని మేము స్పష్టం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు రాజీనామా లేఖ పట్టుకొని రెడీగా ఉండాల్సిందిగా ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి కొడుకు సవాల్ చేస్తున్నా. నేను తెలంగాణ రాష్ట్రానికి సంక్షేమ పథకాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసింది నీ అయ్య ముఖ్యమంత్రి కేసీఆర్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.